తెలంగాణకు వానగండం తప్పడం లేదు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ సిద్దిపేట్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అలర్ట్ ఉన్న జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించింది తెలంగాణలో వానలు కాస్త తెరపనిచ్చిన వరద ముప్పు ప్రభావం కొనసాగుతోంది ఇక హుసేన్ సాగర్ కు వరద కొనసాగుతోంది దిగువకు ఐదు వేల ఎనిమిది వందల క్యూసెక్ల నీరు వదులుతున్నారు జంట జలాశయాలకు వరద తాకిడి పెరిగింది ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో ఎనిమిది వందల క్యూసెక్ ఉంది హిమాయత్ సాగర్ కు పదహారు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది ఇక హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు మరోవైపు రోడ్లపై పేరుకుపోయిన మట్టిని వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు సో తెలంగాణకు భారీ వర్ష సూచనను ఇచ్చారు సో మనం చూస్తూ ఉన్నాము ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో ఎనిమిది వందల క్యూసెక్లు ఉంది హిమాయత్ సాగర్కు పదహారు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది హిమాత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి నీటిని మూసిలోకి విడుదల చేస్తూ ఉన్నారు మరోవైపు రోడ్లపైన పేరుకుపోయిన మట్టిని అలానే వ్యర్థాలను కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఫస్ట్ బాక్స్లో మనం చూడొచ్చు హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి హుసేన్ సాగర్ మొత్తం కూడా నిండుకుండా తలపిస్తోంది నెక్స్ట్ సాగర్లో వస్తున్నటువంటి వరద ఉద్ధృతిని కూడా మనం చూస్తూ ఉన్నాము సాగర్కు పదహారు వందల క్యూసెక్ల వరకు కూడా చేరుకున్నాయి మొత్తం నాలుగు గేట్లని ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు జంట జలాశయాలకు వరద తాకిడైతే పెరిగింది తెలంగాణలో వానలు కాస్త తెరపనిచ్చినా కూడా వరద ముప్పు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది హుసేన్ సాగర్కు వరద కొనసాగుతోంది దిగువకు ఐదు వేల ఎనిమిది వందల క్యూసెక్లు నీరు వదులుతున్నారు జంట జలాశయాల్లో మనం చూస్తూ ఉన్నాము వరద తాకిడి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఉస్మాన్ సాగర్లో ఇన్ఫ్లో ఎనిమిది వందల క్యూసెక్లుగా ఉంది అలానే హిమాయత్సాగర్కు పదహారు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది సాగర్ నాలుగు గేట్లైతే నీటిని మూసిలోకి విడుదల చేస్తూ ఉన్నారు అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లపైన పేరుకుపోయినటువంటి మట్టిని వ్యర్థాలను కూడా తొలగిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు కూడా వర్షం పడినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి అంచనాలకు అయితే వస్తూ ఉన్నారు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు